విమెన్స్ వరల్డ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారాలండి. నా పేరు రహిమున్నిసా బేగం. నేను విశాఖపట్నం బార్ అసోసియేషన్లో అడ్వకేట్గా ఉన్నాను. మరికొన్ని విద్యా సంస్థల్లో పార్ట్ టైం ఫ్యాకల్టీగా కూడా చేయడం జరుగుతుంది. గత ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నది ఏంటి అంటే, డిజిటలైజేషన్ వల్ల సైబర్ క్రైమ్స్కి మహిళలు గురైతే ఎటువంటి రక్షణ తీసుకోవాలనేది. మరి ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుంటున్నది కన్జ్యూమర్ ఎడ్యుకేషన్, కన్జ్యూమర్ లిటరసీ గురించి మాట్లాడుకుంటున్నాము. అలాగే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అంటే ఏంటి, ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వల్ల వినియోగదారులకి ఎటువంటి రక్షణ, సంరక్షణ మరియు చట్టపరమైన భద్రత క్రియేట్ చేయబడింది అనేది మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ కన్జ్యూమర్ అనేది ఎవరు? హూ ఇస్ దిస్ కన్జ్యూమర్? కన్జ్యూమర్ అంటే డెఫినేషన్ పరంగా చూసుకున్నట్లయితే, కన్జ్యూమర్ ఇస్ అ పర్సన్ హూ అవేల్ ద సర్వీసెస్ ఆర్ హూ యాక్సెప్ట్స్ ద గూడ్స్ ఆర్ హూ బైస్ ద గూడ్స్ ఆర్ హూ టేక్స్ ద గూడ్స్ ఫర్ కన్జంప్షన్ అనేది మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ వినియోగదారుడు ఒక వ్యక్తి, ఒక లేడీ కానీ ఒక జెంట్ కానీ ఒక వస్తువు కొన్న, ఒక సర్వీసెస్ తీసుకున్న, చట్టరీత్యా ఎటువంటి రక్షణ ఉన్నదనేది మనం గమనించాలి. చట్టరీత్యా మనకున్న రక్షణ ఏంటి అంటే, ఒక వినియోగదారుడు అనే వ్యక్తి ఒక వస్తువు కొన్న, ఒక సర్వీసెస్ని ఉపయోగించుకున్న, తనకంటూ కొన్ని హక్కులు అనేవి ఈ చట్ట ద్వారా తనకు వచ్చింది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కొన్ని రైట్స్ అనేవి, కన్జ్యూమర్ రైట్స్ అంటాము, వీటిని మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ రైట్స్ అనేవి ఏంటి అంటే, రైట్ టు బీ ఇన్ఫార్మ్డ్, రైట్ టు సేఫ్టీ, రైట్ టు అప్రోప్రియేట్ లైక్ ప్రైజింగ్, అంటే ప్రైజ్ అనేది ఖచ్చితంగా నిర్దేశించబడి ఉండాలి, రైట్ టు క్వాలిటీ, అలాగే రైట్ టు ఎగ్ మార్క్ లైక్ యూనో సర్వీస్ అనేది ఖచ్చితంగా ఉండాలి, రైట్ టు సర్వీస్. అలాగే మీకు రైట్ ప్రొటెక్షన్ గివెన్ టు అ కన్జ్యూమర్ ఫ్రమ్ అన్స్క్రూపులస్ అడల్ట్రేషన్ ప్రొడక్ట్స్ కానీ, ఇండీసెంట్ అడ్వర్టైజ్మెంట్స్ కానీ, అన్వాంటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ నుంచి కానీ మనకి రక్షించుకునే హక్కుని మనకి కన్జ్యూమర్ రైట్స్ పరంగా మనకి దొరికాయి. మనం ఒక్కొక్క రైట్ని కనుక చూసుకున్నట్లయితే, ఈ కన్జ్యూమర్ అనేవాడు, వినియోగదారుడు అనేది ఎటువంటి రైట్స్ ఉండాలి అంటే, తను ఒక వస్తు రూపంగా ఏదైతే ఒక వస్తువు కొనుక్కున్నప్పుడు ఆ వస్తువు ఏంటి, దాని తాలూకా డీటెయిల్స్, వెయిట్, దాని తాలూకా ఎలా తయారు చేయబడింది, ఎక్కడ తయారు చేయబడింది, ఎక్స్పైరీ డేట్, దాని తాలూకా యూసేజ్, ఏదైనా స్పెషల్ వార్నింగ్స్ ఉన్నట్లయితే ఆ వార్నింగ్స్ తాలూకా డీటెయిల్స్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిగరెట్ ప్యాకెట్ ఉందనుకోండి, దాని మీద క్లియర్గా ఒక మీకు స్టాట్యుటరీ వార్నింగ్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ కంపల్సరీ యాజ్ పర్ యాజ్ లీగల్ నార్మ్స్ ఆర్ లీగల్ డైరెక్షన్స్, అది చాలా కంపల్సరీగా ఉంటుంది. అలాగే మీకు మందుల విషయానికి వచ్చినట్లయితే, ఎక్స్పైరీ డేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్తో పాటు అది ఎన్నాళ్ళు పీరియడ్ సేఫ్గా ఉంటుంది, చిల్డ్రన్ దగ్గర నుంచి దూరంగా ఉంచమని, సీనియర్ సిటిజన్స్కి అసలు అది వాడచ్చో వాడకూడదు అనే స్టాట్యుటరీ వార్నింగ్, అలాగే దిస్ డ్రగ్ ఈజ్ సేఫ్ ఫర్ సో అండ్ సో యూసేజ్ అనే డైరెక్షన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా లీగల్ సేఫ్ గార్డ్స్ అన్నమాట. ఇది కాకుండా ప్రైస్ ఫ్లక్చుయేషన్స్, ఒక వ్యవస్థలో ఒక కేజీ ఐటెం ఒక 200 ఉంటే మరో వ్యవస్థలో అది 500, మరో వ్యవస్థలో 1000 రూపీస్ ఉండకూడదు, యూనిఫామ్ ప్రైసింగ్ అనేది ఉండాలి. అలాగే వినియోగదారుకి కావాల్సిన చట్టపరంగా ఈ రకంగా ఆలోచించుకున్నట్లయితే ఉన్న ప్రత్యేకమైన హక్కు ఏంటి అనేది మనం చూసినట్లయితే, రైట్ టు సేఫ్టీ, సేఫ్టీ ఆఫ్ ద ప్రొడక్ట్. ఒక ఎలక్ట్రానిక్ ఐటెం ఉన్నా, ఒక కంప్యూటర్ గ్యాడ్జెట్ ఉన్నా, ఒక ఈవెన్ మనం ఫుడ్ తీసుకునే ఫుడ్ ప్యాకెటింగ్ కానీ, ఫుడ్ ప్యాక్ కానీ చూసుకున్నట్లయితే, అది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏంటి, దాని తాలూకు ఎక్స్పైరీ డేట్ ఏంటి, అది ఎప్పుడు తయారు చేయబడింది, దాంట్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఆ ఇంగ్రీడియంట్స్ కూడా అది సేఫ్టీ స్టాండర్డ్స్కి అనుగుణంగా ఉన్నాయా లేదా, ఎగ్ మార్క్ ఉందా లేదా, ISO 2000 లాంటి స్పెషల్ సపోజ్ ఏదైనా అవసరం అనుకుంటే ఆడిటింగ్ అలాంటివి ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. వీటితో పాటు నేను ఇందాక చెప్పినట్లుగా రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఖచ్చితంగా అవసరం. ప్రొడక్ట్ తాలూకా పేరేంటి, ప్రొడక్ట్ కంపెనీ ఏంటి, వాళ్ళ తాలూకా కంపెనీ రెప్యుటేషన్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి, లోగో ఏంటి, అలాగే అది మ్యానుఫ్యాక్చరింగ్కి వీలైన కంపెనీయా కాదా, సేల్స్కి వీలైన కంపెనీయా కాదా అన్నట్టుగా కూడా మనకి డిఫరెంట్ ప్యాకేజెస్లో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. వీటన్నిటితో పాటు కన్జ్యూమర్ గనక ఒక ప్రలోభానికి ఇబ్బంది పడిన, ఒక ప్రత్యేకమైన వస్తువు కొనడానికి వెళ్ళి వేరే వస్తువు కనుక తనకి బలవంతంగా అంటగట్టిన, లేదా ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నా, హై డిమాండ్ చేసిన, లేదు ఒక మంచి ప్రోడక్ట్ కొందాం అనుకునేసరికి డూప్లికేట్ ప్రోడక్ట్ని కనుక ఇచ్చిన, ఇటువంటి అన్ని విషయాల మీద తనకంటూ ఒక రక్షణ అంటూ ఉంటుంది. సో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఏం చెప్తుంది అంటే, మీరు ఒక వస్తువుని కానీ ఒక సర్వీస్ని కానీ వినియోగించుకున్నట్లయితే, మీరు ఎక్కడైతే డబ్బు పెట్టి కొనుక్కున్నారో, లేదా ఒక ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకున్నారో, లేదా ఒక రకమైన సర్వీస్ని ఉపయోగించుకున్నారో, మీకు ఖచ్చితంగా చట్టంలో ఒక రక్షణ అనేది కల్పించబడుతుంది. మరి సపోజ్ నేను ఒక హాస్పిటల్కి వెళ్తాను,
వెళ్ళిన తర్వాత కొంత అమౌంట్ అనేది కట్టడం జరుగుతుంది. నాకు సరైన సర్వీసెస్, సరైన మెడికల్ ట్రీట్మెంట్, సరైన మెడికల్ అటెన్షన్ ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా హాస్పిటల్ మీద మెడికల్ నెగ్లిజెన్స్ అనేది మనం ఒక చర్య తీసుకోవచ్చు. అలాగే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో, ఒక సినిమా హాల్లో, ఒక రిక్రియేషన్ సెంటర్లో, ఒక పార్క్లో, ఒక పబ్లిక్ యాక్టివిటీలో, ఒక లైక్ ఒక కంప్యూటర్ సెంటర్లో, అలాగే ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో మనకి ఏవైనా లావాదేవీలు జరిగినట్లయితే అక్కడ మనకి సరైన సర్వీసెస్ దొరకపోయినా సరే మనం ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఫోరంకి మనం రావచ్చు. ఈ కన్జ్యూమర్ ఫోరంలో మనం తాలూకా ఏదైతే డిస్సాటిస్ఫాక్షన్ ఉందో, మనం ఏదైతే ఒక ప్రోడక్ట్ కొని మోసపోయామనుకుంటామో, ఈ రకమైన విషయాలు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఒక అఫిడవిట్ కానీ, ఒక పిటిషన్ కానీ, ఒక పేపర్ ద్వారా కూడా మనం కోర్టుని మూవ్ చేసే అధికారం ఉంటుంది. ఇది సత్వర న్యాయం కింద చూసుకున్నట్లయితే 90 రోజుల నుంచి ఒక 120 రోజుల వరకు కూడా తక్కువ సమయంలో ఈ కేసు అనేది చూడడం జరుగుతుంది. మన విశాఖపట్నంలో కన్జ్యూమర్ ఫోరం 1, కన్జ్యూమర్ ఫోరం 2 అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకి ఇవి ప్రత్యేకమైన ఫోరమ్స్ కింద నిర్దేశించబడ్డాయి. సో ఇక్కడికి వెళ్ళినట్లయితే మనకి అడ్వకేట్ లిటిగేషన్ ప్రాసెస్ కూడా ఎక్కువ ఉండదు. అలాగే మన సర్వీసెస్ కూడా మనకి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి కానీ, వేరే కన్జ్యూమర్ ఫోరమ్స్ అడ్వకేట్స్ కానీ మనకు అందిస్తారు. లిటిగేషన్ ఫ్రీ ట్రీట్మెంట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద వాదన ఉపాయాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు అలాంటివి ఏమి ఉండవు. చాలా సింపుల్ ఫామ్లో మనకి తక్షణ చర్య కింద, తక్షణ రక్షణ కింద ఇమీడియట్ లైక్ ఒక సొల్యూషన్ అనేది మనకి లీగల్గా ఇవ్వడం జరుగుతుంది. సో మనకున్న పాపులర్ లాస్ అన్నింటిలో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒక మంచి యాక్ట్ కింద నేను తెలియజేసుకుంటున్నానండి. మరి ఈ మధ్యకాలంలో ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఇంతకుముందు ఉన్నట్టుగా ఒక స్లాబ్ని తీసేసి ఇప్పుడు యూనిఫామ్ చేయడం జరిగింది. 1 కోటి రూపాయల వరకు కూడా మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం మాట్లాడుకోవచ్చు. అలాగే మీడియేషన్ సర్వీసెస్ని కూడా మనం దీనిలో కొత్తగా పొందుపరిచారు. ఏంటి అంటే మీడియేషన్ ప్రాసెస్, లైక్ ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఆర్బిట్రేషన్, మీడియేషన్, కన్సిలియేషన్ వైపు మొగ్గు చూపుతుంది. సో అలాగే ఈ కోర్టులో ఉన్న భారాన్ని తగ్గించడానికి మీడియేషన్ ప్రాసెస్ అనేది కూడా మనం కొత్తగా తీసుకొచ్చడం జరిగింది. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఈ మహిళలు ఎవరైతే ఎక్కువగా కన్జ్యూమరిజంకి అలవాటు పడతారో, ఏదైనా వస్తు రూపంగా కొనుక్కోవడం, ఇంటికి కావాల్సిన వస్తువులు, కొంత ఆకర్షణకు గురై కూడా కొనడం జరుగుతుంది. మనకు ఒక కల్చర్ ఉంటుంది, ఇది కొంటే అది ఫ్రీ, అది కొంటే ఇది ఫ్రీ అన్నట్టు. అంటే 1+1 ఆఫర్, 1+2 ఆఫర్, 1+4 ఆఫర్స్, ఇలాంటి ఆఫర్స్ అనేవి కూడా మనం 1-10 సార్లు ఆలోచించుకొని కొనాలి. ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక బిజినెస్ మ్యాన్ సేల్స్ చేసుకుంటున్నప్పుడు మనకంటూ ఎందుకు ఫ్రీగా ఇస్తాడు? అతను మనకి చుట్టం కాదు, బంధువు కాదు, మన తల్లిదండ్రులు కాదు. అలాంటప్పుడు మనకి ఎందుకు ఫ్రీగా ఇస్తున్నాడు? సేల్స్ని ప్రమోట్ చేసుకోవడానికి, లేదా ఉన్న ఓల్డ్ స్టాక్ని రొటేషన్లో పెట్టుకోవడానికి, లేదా ఎక్కువ మంది కన్జ్యూమర్స్ని ఆకర్షించుకోవడానికి ఏదో ఒక బిజినెస్ మోటివ్ అనేది ఉంటుంది. ఈ బిజినెస్ మోటివ్ అనేది మనకు హాని కలగనంత వరకు మనం ఈల్డ్ అవ్వచ్చు. ఆ రకంగా చూసుకున్నట్లయితే కేవియట్ ఎంప్టర్ అనేది లీగల్గా ఒక కాన్సెప్ట్. ఈ కేవియట్ ఎంప్టర్ అనేది ఏంటంటే, లెట్ ద బయర్ బీ అవేర్. ఇప్పుడు మనం మన డబ్బు పెట్టి, మన సమయాన్ని వెచ్చించి మనం ఒక యాంటిసిపేట్ చేయొచ్చు, ఇది కొనాలా కొనొద్దా, కొనొచ్చా కొనకూడదు అన్నట్టు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఏ వస్తువు కొంటున్నాం, ఎక్కడ కొంటున్నాం, ఎలా కొంటున్నాం, ఎప్పుడు కొంటున్నామో, దీనికి సంబంధించి మనకు పూర్తి అవగాహన ఉందా లేదా, ఈ వస్తువు కొనడం వల్ల మనకు రక్షణ ఉంటుందా లేదా, ఈ వస్తువు ఇంటికి తీసుకెళ్లిన తర్వాత దీనికి ఏమైనా మాయ కానీ మోసం కానీ ఉందా అనే విచక్షణ జ్ఞానం అనేది మనకు ఉండాలి. లెట్ ద బయర్ బీ అవేర్ అంటే, కన్జ్యూమర్ ఏదైనా కొనే ముందు, బిల్ పే చేసే ముందు, అమౌంట్ తన జేబులో తీసి ఇచ్చే ముందే డిసైడ్ చేసుకోవాలి ఇది కరెక్టా కాదా అనేది. సో ఆ రకమైన లీగల్ డ్యూటీ అనేది మన మీద ప్రొజెక్ట్ అయి ఉంది. అది కాకుండా, ఆ పరిధిలో రాకుండా ఇంకా మోసానికి గురైతే కనుక ఖచ్చితంగా ద సెల్లర్ విల్ బీ లయబుల్. లయబిలిటీ ఆఫ్ ద సెల్లర్ అనేది అక్కడి నుంచి మొదలవుతుంది. సపోజ్ మనకు ఒక సెలబ్రిటీ పేరు చెప్పేసి, ఇది ఆమె వాడిన చీర, ఇది అతను వాడిన పెన్ను, కాబట్టి మీరు రాసుకుంటే మీరు ఏదైపోతారు, లేకపోతే ఆ క్రీమ్ రాసుకుంటే తెల్లగా అయిపోతారు, ఈ క్రీమ్ రాసుకుంటే పొడుగు అయిపోతారు అంటే, మరి ఎంతవరకు నమ్మాలి నమ్మకూడదు అనేది విచక్షణ జ్ఞానం అనేది మనకు ఉండాలి. అమ్మేవాడు 100 చెప్పి అమ్ముతాడు, కానీ కొనుక్కునేవాడికి బుర్ర ఉండాలనేది చట్టం చాలా క్లియర్గా చెప్తుంది. ఆ కాన్సెప్టే మనకి ఇక్కడ కెవియర్ టెంప్టర్ అనే కాన్సెప్ట్, లెట్ ద బయర్ బి అవేర్. సో ఒక వస్తువు రూపంగా, ఒక సర్వీస్ రూపంగా మనం ఏమైనా కొనుక్కుంటున్నాం, వినియోగించుకుంటున్నామంటే మనం అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్కి గురి కాకుండా మనల్ని మనం కాపాడుకునే బాధ్యత చట్టరీత్యా మన మీదే ఉందండి. సో ఈ రకంగా ఆలోచించుకొని ఒక ముందు చూపుతో, ఒక సరైన నిర్ణయంతో, ఒక అవగాహనతో మనం ముందుకెళ్ళి గూడ్స్ అండ్ సర్వీసెస్ అవైల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కాకుండా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఏంటి అంటే, విశిష్టమైన గుర్తింపు అనేది ఈ యాక్ట్కి ఎందుకు వచ్చిందంటే, నేను ఇందాక చెప్పినట్టుగా లిటిగేషన్ ఫ్రీ, దీనికి పెద్దగా లీగల్ ఇష్యూస్ ఏమి ఉండవు, పెద్ద పెద్ద కొటేషన్స్ ఉండవు, పిటిషన్స్ ఉండవు, అఫిడవిట్స్ ఉండవు, పెద్ద అడ్వకేట్ని అపాయింట్ చేసుకునే అవసరం కూడా ఉండదు. చాలా చిన్న స్వరూపంతో కూడా, ఒక చిన్న పేపర్ మీద ఒక నోట్లాగా రాసుకొని మనం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కోర్ట్కి వెళ్ళినట్లయితే, ఫోరంకి వెళ్ళినట్లయితే మీకు ఖచ్చితంగా అక్కడ సర్వీసెస్ అవైల్ చేసుకోవచ్చు. అక్కడ మీరు
నామమాత్రపు చాలా తక్కువ అమౌంట్ ఫీజు ఉంటే ఆ ఫీజు కట్టేసి మన దగ్గర ఉండాల్సిన ఎవిడెన్స్ అలా ఏంటి అంటే మనం ఒక సర్వీసెస్ని ఉపయోగించుకున్నట్టు ఒక గూడ్ని కొన్నట్టు ఒక ప్రొడక్ట్ని యూజ్ చేసుకున్నట్టు ఒక ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకున్నట్టు మనకి ఏదో ఎక్నాలెడ్జ్మెంట్ కానీ రిసీట్ కానీ బిల్ కానీ ఒక ఆన్లైన్ ట్రాన్సాక్షన్ తాలూకా ఈమెయిల్ తాలూకా ఒక కాపీ కానీ ఒక ఎస్ఎంఎస్ అలర్ట్ కానీ ఏదో ఒక రూపంగా మన దగ్గర ఎవిడెన్స్ ఉండాలి. ఎవిడెన్స్ లేకపోతే ప్రూవ్ చేయడం కష్టం కాబట్టి ఇటువంటి ఎవిడెన్స్. అలాగే మీకు స్కానింగ్ సెంటర్స్ పొరపాటున ఒకదానికి బదులు ఒకదానికి రిపోర్ట్ ఇచ్చేసిన మెడికల్ ట్రీట్మెంట్స్లో వేరియేషన్స్ ఉన్నా అలాగే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్లో మోసాలకు గురైనా బ్యాంక్ వాళ్ళు మన చెక్స్ని మన డిపాజిట్స్ని హానర్ చేయకపోయినా అలాగే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ పరంగా చూసుకున్నా అలాగే మీకు రైల్వే సపోజ్ మనం ట్రావెల్ చేస్తున్నాం మనకి వాటర్ ఫెసిలిటీలు సరిగా లేదు డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ ఎక్కడైనా సరే ఎటువంటి ప్రదేశంలో అయినా సరే ఒక సర్వీసెస్ని వినియోగించుకున్నప్పుడు డెఫిషియన్సీ ఆఫ్ సర్వీసెస్ అనే కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా కోర్టు అనేది పరిగణలోకి తీసుకొని మనకు కావాల్సిన న్యాయాన్ని మనకి ఇస్తుంది. ఇక్కడ న్యాయంతో పాటు కాంపెన్సేటరీ అనేది ఒకటి ఉంటుంది. కాంపెన్సేషన్ అంటే మానిటరీ కాంపెన్సేషన్. మన ఒక విషయంలో మోసపోయాము, చట్టరీత్యా మనకు ఒక తప్పుదం జరిగింది, మనం ఒక రకమైన అసహనానికి గురయ్యాము, లేదా మనం ఒక రకంగా కొంత ఇంజస్టిస్కి గురయ్యామంటే అప్పుడు మనకు అర్థం ఏంటి, అక్కడ మనకు ఒక జస్టిస్ కావాలి. ఈ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారంగా జస్టిస్ అంటే ఏంటి అంటే మానిటరీ కాంపెన్సేషన్ మనం క్లెయిమ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ నేను ఒక మెడికల్ ట్రీట్మెంట్ కోసం ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళాను, ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాను, నాకు ఒక పన్ను తీసే బదులు ఇంకొక పన్ను తీసేశారు, సో నేను మానిటరీ కాంపెన్సేషన్ కింద ఒక 30,000-40,000 వరకు కూడా నేను కాంపెన్సేషన్ అడగొచ్చు. అలాగే మనం ఒక ప్రొడక్ట్ కొనుక్కున్నాం, ఒక 2,000 పెట్టి మనం ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాం, ఒక 2 ఇయర్స్ వారంటీ పీరియడ్ గ్యారంటీ పీరియడ్ అని చెప్పారు, దానికి ఒక 2 మంత్స్లోనే అది వారంటీకి గురైంది అనుకోండి, ఖచ్చితంగా రీప్లేస్మెంట్ వారంటీ పీరియడ్లో ఉంటే రీప్లేస్మెంట్కి పనికి వస్తుంది. లేదు మనకు అసలు ప్రోడక్ట్ మీదే పూర్తిగా బ్రాండ్ మీదే పూర్తిగా నమ్మకం పోయింది, వస్తువు మార్చొద్దు, మనకు కావాల్సిన కాంపెన్సేషన్ ఇవ్వనంటే కాంపెన్సేషన్ ఇవ్వడం జరగదు. ఇక్కడ వినియోగదారు చేయాల్సిన పని ఏంటి అంటే గ్యారంటీ వారంటీ కార్డ్స్, ప్రోడక్ట్ కొన్న సర్వీసెస్, ఆ బ్రోచర్స్ అన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. మనం దాన్ని ఒక కాపీ తీసుకొని మన దగ్గర ఉంచుకుంటే చాలా మంచిది. ఈ రిసీట్స్ అనేవి మనం ఏదైనా ప్రోడక్ట్ కొనగానే వచ్చి డస్ట్బిన్లో పడేస్తుంటాం ప్యాకేజింగ్ మెటీరియల్తో పాటు. అలా కాకుండా ఆ రిసీట్స్ అట్లీస్ట్ కొన్ని ప్రామినెంట్ ప్రొడక్ట్స్ ఏదైతే కొనుక్కుంటామో లేకపోతే గోల్డ్ సిల్వర్ ఆర్నమెంట్స్ కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ కాస్ట్లీ కెమెరాస్ మొబైల్స్ వీటన్నిటి కూడా వారంటీ గ్యారంటీ కార్డ్స్ మొత్తం ప్యాకేజ్ అవసరం అనుకుంటే చిన్న ఫోల్డర్లో అలాంటివన్నీ పెట్టుకున్నట్లయితే కనుక మనకి ఫ్యూచర్లో ఇవన్నీ కూడా విట్నెస్ పరంగా ఎవిడెన్స్ పరంగా పనికొస్తాయని నేను వినవించుకుంటున్నాను. అలాగే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొన్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మహిళలు కలర్స్కి ఫీచర్స్కి రకరకాల షేడ్స్కి టెంప్ట్ అయిపోకుండా చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని కొనుక్కుంటే మంచిదని ఒకసారి వినవించుకుంటూ మరి మరొక ఎపిసోడ్తో మరొక ఎపిసోడ్లో మహిళలకున్న చట్టాలేంటి, ప్రత్యేకంగా మహిళలకున్న నూతనంగా వస్తున్న ఒరవడి ఏంటనేది మనం మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.